హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ టమాటా గుడవడ పచ్చలాంటిది ఈ ఛానల్ తర్వాత అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ కొంచెం చాలా చాలా బిజీ అయిపోయినాయి ఈ ఆటో ఇంట్లో పని బయటికి వెళ్ళి ఆటోకి వెళ్ళి నడపడము సో ఈ బిజీలో వేరే ఛానల్స్లో కొంచెం సీరియస్ రివ్యూస్ ఇస్తున్నాను ఎందుకు ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దాం మన ఆదరించే వాళ్ళు చాలా మంది రని చెప్పేసి దీంట్లో కూడా స్టార్ట్ చేసినా మళ్ళీ సీరియల్ ఇస్తున్నాను రివ్యూ సో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేరే వేరే వీడియోలు కూడా పెడుతూ ఉంటాను చూస్తుండండి ఇవి ఒకటే కాదు మళ్ళీ సీరియల్ రివ్యూ కాదు వేరే వేరే కూడా వీడియోస్ ఉన్నాయి కంటిన్యూషన్ చేస్తాను ఇంకా ఇక మీద ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం టైం లేక వీడియోలు పెట్టలేకపోయాను థ్యాంక్ యూ సో మచ్ ఇక సపోర్ట్ అయితే చేసేయండి ముందులానే లైక్ కొట్టండి వీడియో వినండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈరోజు మళ్ళీ సీరియల్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఫస్ట్ సీన్ వచ్చేసి అరవింద్ మళ్ళీని ఓదారుస్తూ ఉంటాడనమాట వెనక నుంచి గౌతమ్ గమనిస్తుంటాడు ఆ గౌతమ్ వెనకాల మన వసుంధరా దేవి గారు ఉంటారు ఇంకా రియాక్ట్ అవుతలేదేంది కుట్టలేదేంది మళ్ళీని నిజం బయటపడినా అని చెప్పి అనుకుంటా ఉంటుంది కానీ గౌతమ్ మటుకు ఏం తెలియనట్టుగా వెనకాల ఉండి కొంచెం రియాక్షన్ అయితే చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా జనరల్గా అంత ప్రేమించి నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే ఎవరైనా అట్లనే ఫీల్ అవుతారు సో అతను కూడా అట్లనే ఫీల్ అయినా ఆయన ఫీలింగ్లు తప్పేమీ లేదు ఇక్కడ మళ్ళీ గౌతమ్ సార్ గౌతం కాదు అరవింద్ ఓదారుస్తూ ఉన్నాడు అనమాట ఓదారుస్తూ కన్నీళ్ళు దుడుస్తూ నువ్వేం బాధపడకు ముందు ఆఫీస్కి పొద్దున్న ఎలా వచ్చావో ఇప్పుడు అలా నార్మల్గా నుండు అందరికి డౌట్ వస్తుంది వద్దు అనేసి అంటూ ఉంటాడు అన్న తర్వాత సరే అని చెప్పి నార్మల్గా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత వసుంధర అనుకుంటుంది పరుగు పోతుందని చెప్పి బయట పెట్టలేనట్టు విషయము వీడి లోప లోపల బాధపడుతుంది ఇది కాదు కదా నాకు కావాల్సింది నాకు కావాల్సింది మళ్ళీని కొట్టడం కావాలి తన్ని ఇన్సల్ట్ చేయడం కావాలి వీడు ఏం చేయట్లేదు ఏంది అసలు వీడు ఏం ఆలోచిస్తున్నాడు ఈ గాడు అని చెప్పేసి మనసులో అనుకుంటా ఉంటుంది అన్నమాట ఇక ఇంకా నెక్స్ట్ సీన్ కట్ చేస్తే అందరు వెతుకుతూ ఉంటారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అరవింద్ ఎక్కడికి వెళ్ళారు గౌతమ్ ఎక్కడికి వెళ్ళిండు వసుంధర్ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అందరు వెతుకుతూ ఉంటుంటే ఒకరికొకరుగా వచ్చేస్తూ ఉంటారు అనమాట వచ్చేసిన తర్వాత అడుగుతారు ఎక్కడికి వెళ్ళిరంటే ఫస్ట్ అరవింద్ కాల్ వచ్చింది మాట్లాడడానికి పోయినాడు మళ్ళీ అడిగితే ఫస్టే కదా వర్క్ చేయడానికి వెళ్ళినా అని చెప్తుంది మ్యాగ్జిన్ వర్క్ చేయడానికి వెళ్ళినా అని చెప్తుంది ఇక వసుంధర్ నడితే క్యాంటీన్కి వెళ్ళి టీ తాడానికి కాఫీ తాడానికి వెళ్ళినా అని చెప్తుంది అక్కడ గౌతమ్ వచ్చేస్తాడు గౌతమ్ రాగానే ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అది ఇది అని అంటాడు లేదు ఇంకేం వద్దు టైం అయిపోయింది వెళ్ళిపోదాం అంటాడు గౌతమ్ అప్పుడు వాళ్ళ చెల్లి ఇలాంటిది గౌతమ్ వాళ్ళ చెల్లి ఆ బ్రో వదిన నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తా అన్నది అంటే అవన్నీ ఏమొద్దు ఇప్పుడు లేట్ అయిపోయింది వెళ్ళిపోదాం పదండి అంటాడు సరే సరే నువ్వు వదినకి ప్రపోజ్ చెయ్యి అని నేను ఇప్పుడు నాకు చెయ్యను అని అంటాడు మూడు హాఫ్లో ఉంది నేను చేయను అంటాడు సరే వదిన నీకు చేస్తుంది ప్లీజ్ బ్రో అంటే సరే అని ఒప్పుకొని ఇచ్చుంటాడు అప్పుడు మనం మళ్ళీ చేయి పట్టుకొని నా జీవితంలో నువ్వు కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు నా ఊపిరి అంత ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పి ప్రపోజ్ చేస్తుంటే చెయ్యి విధించుకొని గట్టిగా అరుస్తాడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయి చూస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఏమైంది అని వాళ్ళ మమ్మీ అడుగుతుంది కౌశల్యాదేవి గారు అడుగుతారు గౌతమ్ని అప్పుడు గౌతమ్ అమ్ నా ఏ చెయ్యి నొప్పి అయింది మా అమ్మ అందుకే తీసేసిన అంటాడు అన్న తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి కారులో ఒక్కడే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ఒక్కడే బయలుదేరి వెళ్ళిపోతాడు వీళ్ళందరూ వదిలేసి అప్పుడు ఎవరు కాలు ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ మళ్ళీ మటుకు ఏంటి ఈయన ప్రవర్తనలో ఇంత మార్పు కనిపిస్తుంది మా పెళ్లి విషయం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి బాధపడతా ఉంటుంది అప్పుడు ఇక వాళ్ళ మరదలు అలా అత్తయ్య వచ్చి మళ్ళీ గౌతమ్ కూడా కనిపించట్లేదు మనం వెళ్ళిపోదాం పదా ఇంటికి అని చెప్పి అందరు వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళిపోదాం పదా అని చెప్పి కౌసల్యదేవి గారు అనగానే ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ గౌతమ్ ఇక ఇంట్లో రూమ్లో చాలా సీరియస్గా తిరుగుతూ ఉంటాడు అనమాట నన్ను మోసం చేసింది నన్ను ఇలా చేసింది అని అన్నీ చ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక మళ్ళీ వస్తుంది బయట పడుకుంటూ భయపడుకుంటూ వస్తుంది రూమ్లోకి వచ్చి ఏం తెలియనట్టు ఏమైందండి ఎందుకలా వదిలేసి వచ్చారండి ఎందుకు ఏమైందండి అని చెప్పి ఏం తెలియనట్టుగా అన్నీ అడుగుతుంది నీకు తెలీదా నీకు తెలీదా ఈ మధ్యలో నువ్వు నీ నీ పేరు ఆ అరవింద్ గడ పేరు ఎక్కువ వినిపిస్తుంది అంటే ఇండైరెక్ట్గా తనకి నిజం తెలిసిన సంగతి తనతో చెప్పడనమాట చెప్పకుండా టార్చర్ అయితే మొదలు పెడతాడు ఎందుకంటే నమ్మిన భార్యే కదా ఎంతైనా చెప్తుందేమో ఎదురు చూశాడు కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా తనకి తెలిసిపోయింది కదా చెప్పినా అయినా వినే పరిస్థితిలో లేడు ఇక అంటాడనమాట నువ్వు ఏమీ మాట్లాడకు అలా కూర్చో నువ్వు అరవింద్ గడు కోర్టుకు రావాలని కానీ షాక్లో చూస్తుంది మన మళ్ళీ ఏం జరిగిందన్నట్టుగా అప్పుడు అంటాడు గౌతమ్ ఇలా కోర్టు కంటే ఆ కోర్టు కాదు నా మనసు అనే కోర్టుకు రావాలి అక్కడ నేనే జడ్జ్ నేనే లాయర్ నేనే మళ్ళీ నేనే గౌతమ్ నేనే అరవింద్ అని చెప్పి మళ్ళీ అక్కడ కూర్చోమని గట్టిగా కసిరి అక్కడ కూర్చోబెట్టి మొత్తం క్యారెక్టర్లన్నీ అయినాయి అనమాట మళ్ళీలా మాట్లాడడం గౌతమ్లా మాట్లాడడం అరవింద్లా మాట్లాడడం అటు జడ్జిలాగా ఇటు లాయర్ లాగా అన్నీ ఆయననే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఈ యాక్టింగ్ చూసి మళ్ళీకి అర్థం కాదు అసలు నిజం తెలిసిపోయిందా ఏంటి ఏంటి అర్థం కాక పిచ్చెక్కిపోతుంటుంది మనం మళ్ళీకి అసలు నిజం తెలిసిందా లేదా తెలిసి ఇలా ప్రవర్తిస్తున్నాడా లేదా అని చెప్పి ఏమీ అర్థం కాదు ఎందుకంటే తెలుసు అని చెప్పట్లేదు కదా మ్యాగ్జిన్ వల్ల అని చెప్పి అనుకోవడానికి కూడా లేదు మ్యాగ్జిన్ వల్ల అంత రియాక్ట్ అవసరం అవసరం లేదని చెప్పి తనకు కూడా తెలుసు కదా ఏం అర్థం కాక అలా ఉండిపోతుంటుంది మళ్ళీ రేపటి ఎపిసోడ్లో అయితే చూడాలి ఇక రేపు మాలిని అయితే కళ్ళు తిరిగిపోయిన సీన్ అయితే నిన్న చూపిస్తున్నారు మాలినికి బాగాలేదని చెప్పి అరవింద్ ఫోన్ చేసినట్టు అవన్నీ చూపిస్తున్నారు ప్రోమోలో అది ఎంతవరకు ఇది అనేది ఇప్పుడు మనము నెక్స్ట్ రేపటి సీన్లో మాట్లాడుకుందాం రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఇది ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బై బై హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్